ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సామాన్య శాస్త్రం సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం విద్యుత్ ఇందులో 176 నుంచి 183వ పేజీ వరకు. వలయం నుండి ఒక పరికరాన్ని తొలగించినా వలయం మూసుకుని ఉండే సంధానం సమాంతర సంధానం. వలయం నుండి ఒక పరికరాన్ని తొలగించినా వలయం మూసుకుని ఉండే సంధానం సమాంతర సంధానం. వాటికంటే ఎక్కువ సంఖ్యలో ఘటాలను ఏ పద్ధతిలో కలిపినట్లయితే బల్బుల ప్రకాశం తగ్గుతుంది శ్రేణిలో. వాటికంటే ఎక్కువ సంఖ్యలో ఘటాలను ఏ పద్ధతిలో కలిపినట్లయితే బల్బుల ప్రకాశం తగ్గుతుందంటే శ్రేణిలో. ఏ పద్ధతిలో ఏదైనా ఒక ఘటమును తీసివేసినా వలయం తెరుచుకుంటుంది మరియు బల్బు వెలగదు శ్రేణి పద్ధతిలో. ఏ పద్ధతిలో ఏదైనా ఒక ఘటమును తీసివేసినా వలయం తెరుచుకుంటుంది మరియు బల్బు వెలగదు శ్రేణి పద్ధతిలో. వాటికంటే ఎక్కువ సంఖ్యలో ఘటాలను ఏ పద్ధతిలో కలిపినా బల్బు ప్రకాశం తగ్గదు సమాంతరంగా. వాటికంటే ఎక్కువ సంఖ్యలో ఘటాలను ఏ పద్ధతిలో కలిపినప్పుడు బల్బుల ప్రకాశం తగ్గదంటే సమాంతరంగా కలిపినప్పుడు. ఏ పద్ధతిలో ఒక ఘటమును తీసివేసినా వలయం అలాగే ఉంటుంది మరియు బల్బు వెలుగుతూనే ఉంటుంది సమాంతర పద్ధతి. ఏ పద్ధతిలో ఏదైనా ఒక ఘటమును తీసివేసినా వలయం అలాగే ఉంటుంది మరియు బల్బు వెలుగుతూనే ఉంటుంది సమాంతర పద్ధతి. టార్చ్ లైట్ బొమ్మలు రిమోట్లు గోడ గడియారాలు రేడియోల్లో ఘటాలు ఏ సంధానాన్ని ఉపయోగిస్తారు శ్రేణి సంధాన్ని. టార్చ్ లైట్ బొమ్మలు రిమోట్లు గోడ గడియాలు రేడియోల్లో ఘటాలు ఏ సంధానాన్ని ఉపయోగిస్తారంటే శ్రేణి సంధాన్ని. బ్యాటరీ దీర్ఘకాలం పాటు పనిచేయడం కోసం ఘటాలను ఏ పద్ధతిలో కలుపుతామంటే సమాంతర పద్ధతి. బ్యాటరీ దీర్ఘకాలం పాటు పనిచేయడం కోసం ఘటాలను ఏ పద్ధతిలో కలుపుతామంటే సమాంతర పద్ధతి. ఎక్కువ సంఖ్యలో బల్బును ఏ పద్ధతిలో కలిపినప్పుడు బల్బుల ప్రకాశం తగ్గుతుంది శ్రేణి పద్ధతిలో. ఎక్కువ సంఖ్యలో బల్బును ఏ పద్ధతిలో కలిపినప్పుడు బల్బుల ప్రకాశం తగ్గుతుందంటే శ్రేణి పద్ధతిలో. ఏదైనా ఒక బల్బును తొలగించినా లేదా అది పగిలిపోయినా ఏ పద్ధతిలో వలయం తెరవబడి రెండో బల్బు వెలగదు శ్రేణి పద్ధతిలో. ఏదైనా ఒక బల్బును తొలగించినా లేదా అది పగిలిపోయినా ఏ పద్ధతిలో వలయం తెరవబడి రెండో బల్బు వెలగదు శ్రేణి పద్ధతిలో. ఎక్కువ సంఖ్యలో బల్బును ఏ పద్ధతిలో కలిపినప్పుడు బల్బు ప్రకాశం తగ్గదు సమాంతర పద్ధతులు. ఎక్కువ సంఖ్యలో బల్బులను ఏ పద్ధతిలో కలిపినప్పుడు బల్బులు ప్రకాశం తగ్గదంటే సమాంతర పద్ధతులు. ఏదైనా ఒక బల్బును తొలగించినా లేదా అది పగిలిపోయినా వలయం తెరవబడక రెండో బల్బు ఎప్పటిలాగే వెలుగుతూనే ఉంటుంది కానీ బ్యాటరీ త్వరగా అయిపోతుంది ఏ పద్ధతిలో సమాంతర పద్ధతిలో. ఏదైనా ఒక బల్బును తొలగించినా లేదా అది పగిలిపోయినా వలయం తెరవబడక రెండో బల్బు ఎప్పటిలాగే వెలుగుతూనే ఉంటుంది కానీ బ్యాటరీ త్వరగా అయిపోతుంది ఏ పద్ధతిలో అంటే సమాంతర పద్ధతిలో. అలంకరణ కోసం బల్బులను ఏ పద్ధతిలోని మన ఇళ్లలోని విద్యుత్ పరికరాలను అన్నీ ఏ పద్ధతిలో కలుపుతారు శ్రేణి పద్ధతి సమాంతర పద్ధతి. అలంకరణ కోసం బల్బులను శ్రేణి పద్ధతిలోనూ మన ఇళ్లలోని విద్యుత్ పరికరాలను ఏ పద్ధతిలో కలుపుతారంటే సమాంతర పద్ధతి. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాలను తెలుసుకోవడం కోసం చేసే కృత్యంలో కావాల్సిన వస్తువులు విద్యుత్ ఘటం స్విచ్ ఇనుప చీలలు 2 చెక్కబోర్డు వలయమును కలుపుటకు వైర్లు 10 సెంటీమీటర్ల పొడవు గల నిక్రోమ్ తీగ. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాలను తెలుసుకోవడం కోసం చేసే కృత్యంలో కావాల్సిన వస్తువులు విద్యుత్ ఘటం స్విచ్ ఇనుప చీలలు 2 చెక్కబోర్డు వలయమును కలుపుటకు వైర్లు 10 సెంటీమీటర్ల పొడవు గల నిక్రోమ్ తీగ. తీగకుండా విద్యుత్ ప్రవహించడం కారణంగా ఉష్ణం జనించడానికి విద్యుత్ వలన కలిగే ఏ ఫలితం అంటారు ఉష్ణ ఫలితం. తీగకుండా విద్యుత్ ప్రవహించడం కారణంగా ఉష్ణం జనించడానికి విద్యుత్ వలన కలిగే ఏ ఫలితం అంటారు ఉష్ణ ఫలితం. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం ధర్మంతో పనిచేసే కొన్ని ఉపకరణాలు విద్యుత్ పొయ్యి రూమ్ హీటర్ ఇస్త్రీ పెట్టె కాఫీ కెటిల్. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం ధర్మంతో పనిచేసే కొన్ని ఉపకరణాలు విద్యుత్ పొయ్యి రూమ్ హీటర్ ఇస్త్రీ పెట్టె కాఫీ కెటిల్. ఈ ఉపకరణాలంటిలో ఉండే తీగ చుట్టని ఏమంటారు ఫిలమెంట్. ఇది ఉష్ణాన్ని జనపజేస్తుంది. ఈ ఉపకరణాలంటిలో ఉండే తీగ చుట్టని తీగ చుట్ట ఏంటంటే ఫిలమెంట్. ఇది ఉష్ణాన్ని జనపజేస్తుంది. వీటిలో ఇటువంటి ఫిలమెంట్లు ఉంటాయంటే విద్యుత్ కుక్కర్లు విద్యుత్ హీటర్లు గీజర్లు హెయిర్ డ్రయర్లలో. వీటిలో ఇటువంటి ఫిలమెంట్లు ఉంటారంటే విద్యుత్ కుక్కర్లు విద్యుత్ హీటర్లు గీజర్లు హీట్ డ్రయర్లలో. థ్యాంక్ యూ.